గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. స్థానికంగా అలాగే గ్లోబల్గా కూడా రకరకాల పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి, పరిణామాలు విపరిణామాలు కూడా. సో ప్రస్తుతం అంతర్జాతీయంగా గమనిస్తే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ హైయెస్ట్ లెవెల్స్కి చేరుతున్నాయి. సౌదీ అరేబియా మీద, అరామ్కో రిఫైనరీ మీద డ్రోన్ అటాక్తో క్రూడ్ ప్రైసెస్, బ్రెంట్ క్రూడ్ అయితే ఇప్పుడు $68 సమీపంలో ట్రేడ్ అవుతోంది. సో OPEC ఏమీ ప్యానిక్ కానవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా వరల్డ్ వైడ్ మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్స్ ప్రారంభమయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే సౌదీ అరేబియా మీద జరిగిన దాడి వెనుక ఇరాన్ హస్తం ఉంది అని ఇవి బహిరంగంగానే వినిపిస్తున్న ఆరోపణలు. సో ఇరాన్ అయితే దీన్ని ఖండిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అయితే యుద్ధానికి మేము సిద్ధమే అన్నట్లుగా ఆయన సంకేతాలు ట్వీట్స్ ఇస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో క్రూడ్ ప్రైసెస్ $68 పైన బ్రెంట్ క్రూడ్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం నైమెక్స్ కూడా అరౌండ్ $62 సమీపంలో ట్రేడ్ అవుతోంది. సో రిస్క్ ప్రీమియం ఆన్ ఆయిల్ ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇండియన్ మార్కెట్స్ ఇవాళ వీక్గా ఓపెన్ కాబోతున్నాయి. SGX నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే ఒక 25 to 30 పాయింట్స్ డౌన్ టిక్ కనిపిస్తోంది ఓపెనింగ్లో. సో ఇవాళ ట్రేడింగ్ మూవ్స్కి చాలా కీలకమైన ప్రాధాన్యం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ మూవ్లో కనుక 10,950 లెవెల్ని నిఫ్టీ నిలబెట్టుకోలేకపోతే మరింతగా కిందకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో నిన్నటి లో లెవెల్ అరౌండ్ 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర 10,966 దగ్గర ఉంది. అండ్ F&Oలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హ్యూజ్ బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో నిన్నటి పరిస్థితి గమనిస్తే మనకు 3,800 లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ చేస్తున్నారు ఇండెక్స్ ఫ్యూచర్స్లో. అలాగే 17,800 షార్ట్ పొజిషన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అండ్ పుట్స్ కొన్నారు, కాల్స్ అమ్మారు. సో ఇదంతా గమనిస్తే వాళ్ళు ఎంత బేరిష్గా ఉన్నారో మనకు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్ ఇవాళ ఎలా ట్రేడ్ కాబోతున్నాయి, ఈ అంశంపై ముందుగా మనం అనలిస్ట్ రాజేంద్ర గారితో మాట్లాడదాం. తర్వాత ఫిన్టెక్ ఇండస్ట్రీకి సంబంధించిన చర్చ మన స్టూడియోలో జరగబోతోంది. ముందుగా మార్కెట్స్ రాజేంద్ర గారు, ఎటువంటి లెవెల్స్ ఆధారంగా ఇవాళ ట్రేడర్స్ వాళ్ళ పొజిషన్స్ తీసుకోవాలి? ఐ థింక్ మనం గత 2 రోజులుగా చెప్తున్నట్టండి, మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో స్ట్రక్ అయి ఉందని చెప్పొచ్చు. సో లాస్ట్ 7 days ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 10,746 నుంచి 11,084 దాకా పెరిగి ఒక 100 points రేంజ్లో స్ట్రక్ అయిందని చెప్పొచ్చు మార్కెట్. అండ్ థర్స్డే అండ్ ఫ్రైడే ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక బుల్స్ ఒక స్టేజ్లో కంట్రోల్లో ఉన్నారని చెప్పొచ్చు. అండ్ సెకండ్ అటెంప్ట్లో బేర్స్ కంట్రోల్లోకి వచ్చారని చెప్పొచ్చు. సో నా ఉద్దేశంలో 10,945 కింద ఈ రోజు కనుక క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ ఒక 150-200 పాయింట్స్ కిందకు రావచ్చు అని నిఫ్టీ అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా 11,084 దాని అబోవ్ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఒక 150-200 పాయింట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినా కూడా సిమిలర్ ట్రెండ్ ఎగ్జిబిట్ చేస్తుంది. 27,746 అంటే నిన్నటి క్లోజింగ్ నుంచి 130 పాయింట్స్ కింద కనుక క్లోజ్ అవుతే 200-day మూవింగ్ యావరేజ్ కట్ చేసినట్టు అవుతుంది. అండ్ దాని తర్వాత 300-500 పాయింట్స్ డౌన్ ఫాల్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూడొచ్చు. అదేవిధంగా ఫ్రైడే హై ఏదైతే ఉందో 28,126 దాని అబోవ్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది 28,529 200-day మూవింగ్ యావరేజ్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బ్రాడర్లీ ఇవి ఇండెసెస్, బట్ ఐ థింక్ మిడ్ క్యాప్స్లో కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చూస్తే కనుక. సో నా ఉద్దేశంలో గ్రఫైట్ రిలేటెడ్ కంపెనీస్ లాస్ట్ 4-5 daysగా మంచి బయింగ్ రావడం చూస్తున్నాం. అండ్ నిన్నటి వాల్యూమ్ అండ్ ప్రైస్ చూస్తే కనుక హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ వచ్చింది. సో ఆ స్పేస్లో డెఫినెట్లీ వీ షుడ్ లుక్ ఎట్ అని నా ఉద్దేశం. మేబీ గ్రాఫైట్ కనుక మనం చూసుకుంటే యావరేజ్ వాల్యూమ్ ఇది 8 to 9 lakhs ఆర్ 10 lakhs అయ్యేది, నిన్న 1.4 crores వాల్యూమ్ రావడం చూసాం విత్ అబౌట్ 18 to 20% పెరిగింది స్టాక్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మేబీ నోన్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్ కొంటున్నట్టు కనిపిస్తుంది. సో ఆ స్పేస్లో ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అని నా ఉద్దేశం. సో ఆల్మోస్ట్ మన గ్రాఫైట్ చూస్తే కనుక 260 నుంచి 370 దాకా పెరగటం చూసాం. మేబీ ఒక 30% రీట్రేస్మెంట్ అంటే అరౌండ్ 330 వస్తే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో అప్ సైడ్ పొటెన్షియల్ 470 to 500 దాకా నెక్స్ట్ 1 quarterలో కనిపిస్తుంది. సో మేబీ గ్రాఫైట్ ప్రైసెస్లో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నట్లుంది ఇంటర్నేషనల్గా. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ గ్రాఫైట్ షేర్స్. గ్రాఫైటే కాదు, ఓవరాల్గా మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో కొంత మనకు బయింగ్ ఈ లెవెల్స్ సార్ కనిపిస్తుంది. కరెక్ట్. ఐ థింక్ జూబ్లెంట్ ఫుడ్ చూసినా కూడా ఆల్మోస్ట్ జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ 350 నుంచి ఆల్మోస్ట్ 500 దాకా అయింది. So I think selected stocks lo there is lot of buying interest. So I think we should be very selective stock wise. Koddi quality debt lane companies lo I think there is lot of interest an anipistundi, but keep an eye on crude prices ni watch chestu, then market moves ela unayo chusi mid small cap positions teeskovali, otherwise malli ekkadaina trap ayye avakasalu kuda untayi. So be careful. Ika manu markets nunchi ఫిన్టెక్ ఇండస్ట్రీకి వద్దాం. ఫిన్టెక్ అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ అనుకోవచ్చు. సో ఫైనాన్స్ని టెక్నాలజీని మిక్స్ చేసి ఐటీ ఇండస్ట్రీ కాయిన్ చేసిన జార్గన్ అనుకోవచ్చు ఫిన్టెక్. సో ఎప్పటికప్పుడు ఐటీలో మన కొత్త కొత్త పదాలు వినిపిస్తూ ఉంటాయి. అందులో ఫిన్టెక్ ఒకటి. ఈ మధ్య మనం తరచుగా వింటున్న ఫిన్టెక్, పేపాల్ కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఆర్ పేటిఎం కావచ్చు, గూగుల్ పే, షేర్ ఖాన్, మనీ కంట్రోల్, పాలసీ బజార్, ఇవన్నీ మనం అనునిత్యం వింటున్న పదాలు. సో మనకు నిత్యం సుపరిచితమైన సంస్థలు, యాప్స్ లేదా సర్వీసెస్. వీటిని మనం ఫైనాన్షియల్ సర్వీసెస్గా పరిగణిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి మనం ఇప్పుడు అనుకున్నట్లుగా ఇవి ఫిన్టెక్ సంస్థలు. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉత్పత్తుల చుట్టూ టెక్నాలజీని, సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేస్తున్న సంస్థలు ఇవి. మనం అనునిత్యం నిర్వహించే ఆర్థిక లావాదేవీలు, ఇన్వెస్ట్మెంట్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ తదితర అంశాలన్నీ టెక్నాలజీ వినియోగం ద్వారా మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఫిన్టెక్ సంస్థలు శ్రమిస్తూ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ అంచనా ప్రకారం ప్రస్తుతం దేశంలో 400కు పైగా ఫిన్టెక్ సంస్థలు ఉన్నాయి. 2020 నాటికి దేశీయ ఫిన్టెక్ సంస్థల వ్యాపార పరిమాణం $2.4 బిలియన్ చేరుతుందని ఒక అంచనా. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వేగంగా దూసుకువెళ్తున్న మన హైదరాబాద్ దేశం మొత్తానికి ఫిన్టెక్ హబ్గా ఆవిర్భవించేందుకు సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం HFF ఏర్పాటుతో తొలి అడుగు ఇవాళ పడబోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆవిర్భవిస్తున్న హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం లేదా HFFకి సారథ్యం వహిస్తున్నారు ఐటీ గురు జయ చౌదరి. ఆయనతో జత చేరుతున్నారు శ్రీ శశికాంత్ వల్లేపల్లి, రమేష్ కాజాగారు. సో శశికాంత్ గారు అలాగే రమేష్ కాజాగారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. శశికాంత్ గారు హీ CEO ఆఫ్ క్వాలిటీ మ్యాట్రిక్స్. అలాగే ఈ మధ్య క్యూ హబ్ పేరిట ఒక స్టార్టప్ ఇంక్యుబేటర్ ఫెసిలిటీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హైదరాబాద్లో సుమారుగా ఒక 55,000 చదరపు అడుగుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశారు. అలాగే రమేష్ కాజాగారు కంట్రీ హెడ్ ఆఫ్ IT అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫ్ ఎ లార్జ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్. అలాగే ఆయన యునైటెడ్ వే అనే సంస్థకి ఇండియా ఆపరేషన్స్ కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. సో గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు TV5 స్టూడియోస్ దిస్ మార్నింగ్. సో మనం HFF గురించి మాట్లాడుకుంటున్నాం, హైదరాబాద్ ఫిన్టెక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, HFFని వాళ్ళ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. నేను కూడా 1-2 ప్రారంభ సన్నాహక సదస్సులకి హాజరయ్యాను. ఇవాల్టి ప్రారంభోత్సవానికి చాలా విశిష్టత ఉంది. ఫిన్టెక్ గురించి చాలాసార్లు వింటున్నాం, మనం అనునిత్యం వింటున్నాం. ఏంటి అసలు HFF ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? సో మేబీ ఐ విల్ టేక్ దట్. రమేష్ గారు, ఇఫ్ యూ లుక్ అట్ వాట్ McKinsey రిపోర్ట్ ఇస్, రీసెంట్గా 3 years బ్యాక్ వచ్చిన రిపోర్ట్లో దెర్ ఆర్ 4.34 million పీపుల్ వర్కింగ్ ఇన్ IT ఎనేబుల్డ్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం ఇండియాలో దేశవ్యాప్తంగా. అంటే దగ్గర దగ్గర 44 లక్షల మంది పనిచేస్తున్నారు. McKinsey రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ 5 to 10 yearsలో ఒక హాఫ్ ఆఫ్ దట్ గ్రూప్, అంటే ఆల్మోస్ట్ 22 lakh పీపుల్ మే నాట్ హ్యావ్ ఎ జాబ్. సో చాలా స్పెక్యులేషన్స్ ఏంటంటే ఆటోమేషన్ వచ్చేస్తుంది, రోబోటిక్ వర్క్ వచ్చేస్తుంది, దీనివల్ల జాబ్స్ పోతాయి అని చెప్పేసి చాలా డిస్కషన్లో ఉంది. కానీ ఒరిజినల్ రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వై దే లూజ్ ఎ జాబ్ ఈస్ ప్రైమర్లీ బికాస్ దే మే నాట్ బి విల్లింగ్ టు అప్స్కిల్ దేర్ నాలెడ్జ్. సో దేర్ ఈస్ ఎ థ్రెట్ ఫర్ ది ఎంటైర్ IT ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా ఇఫ్ దే డోంట్ స్టార్ట్ టు ఇన్నోవేట్. అంటే ఇప్పుడు ఈ 22 లక్షల మంది కూడా ఎప్పుడో వాళ్ళ కెరీర్ ప్రారంభించిన వాళ్ళు, లేకపోతే రీసెంట్గా కెరీర్ ప్రారంభించిన వాళ్ళు కూడా ఉంటారు. యూజువల్గా ఎప్పుడో కెరీర్ ప్రారంభించిన వాళ్ళు మాత్రమే ఉంటారు దీంట్లో లిస్ట్లో. ఎందుకంటే వాళ్ళు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోకపోవడం, ఇన్నోవేటివ్గా ఆలోచించకపోవడం, లేకపోతే కొత్త కొత్త ఐడియాస్ని తీసుకురాకపోవడం ఉంటుంది. సో ఇండియా నీడ్స్ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ స్టార్ట్అప్ కంపెనీస్. సో NASSCOM స్టార్ట్ చేస్తుంది 10,000 స్టార్ట్అప్ అనే ప్రోగ్రామ్. అదే కాన్సెప్ట్లో ఇప్పుడు మీరు ఫిన్టెక్ గురించి మాట్లాడారు కదా. సో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే ఫిన్టెక్ ఇండస్ట్రీస్ గ్లోబలీ ఇట్ ఈస్ అబౌట్ 22% టుడే. ఏషియా ఈజ్ లీడింగ్ అట్ అబౌట్ 43%. అండ్ దట్ మీన్స్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ సిటీస్ లైక్ హైదరాబాద్ హ్యావ్ ఈవెన్ బిగర్ ఆపర్చునిటీ టు ట్యాప్ ఆన్ టు ద ఫిన్టెక్ నాలెడ్జ్. మీరు చాలా పేర్లు చెప్పారు, ఇప్పుడు పేపాల్ గురించి చెప్పారు, లోకల్గా మనకు వచ్చిన భీమ్ పే, UPI పేమెంట్స్, తర్వాత Paytm, many other fintech industries, they all started with an idea that we can tap onto the financial areas and see how we can make the best out of the new technology models. Okay. In nepadyamlo, Hyderabad Fintech Forum has started more like a community initiative. Okay. This group will work on bringing corporations who are probably looking to see how to make the fintech industry grow further. Academicians, you know, like a IIIT Hyderabad, who is closely working with us and few other institutions to bring them together. Okay. And then there are startups who are actually coming out with ideas how to actually support them and make them go to market. And then there are incubators. And there are also investors who are ready to fund these kind of programs. Okay. So consider this like a epicenter of bringing all these various groups together so that we can make Hyderabad one of the major destinations for India. Sizable population unda ee industry lo Hyderabad lo ippudike companies kaavachu or individuals kaavachu. Yeah, ippudu shumaruga 300 members unnarandi HFF lo already register ayinallu. Okay. So inka is a growing industry, I think, because ee payment industry baga growth undi, alage loans P2P, peer to peer loans, alage lending process applications, itanniti valla there are lot of companies that are emerging in fintech anamata. Okay. So the already 300 maybe individuals kaavachu, firms kaavachu, corporates kaavachu enroll ayyaru. So ఏంటి అసలు HFF ఏం చేయబోతోంది ఈ ఇండస్ట్రీని? ఇప్పుడు మనం HYSEA ఉంది ఫర్ ఇన్స్టెన్స్, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్, అలాగే రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి మనకు, BDMA ఉంది, అలాగే ఫార్మెక్సెల్ ఉంది ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి. సో ఇటువంటి అసోసియేషన్స్ లాగా పనిచేయబోతుందా, లేకపోతే ఈ ఇండస్ట్రీ ఇంకా ఇప్పుడే మనం సీడ్ దశలో ఉంది, దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అని మీరు చెప్తున్నారు, సో ఇటువంటి యాక్టివిటీస్ని HFF చేపట్టబోతుంది? అవి రమేష్ గారు చెప్తారు యాక్టివిటీస్. సో మెయిన్ అంటే నాలుగైదు ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, దాంట్లో మెయిన్ ప్రోగ్రామ్ ఈజ్ మెంబర్షిప్. ఓకే. అండ్ మెంబర్షిప్ గ్రూప్లో వన్ మేజర్ ఫోకస్ ఏరియాస్ మెంటరింగ్. సో చాలామంది స్టార్టప్స్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ న్యూ ఐడియాస్, కానీ వాళ్ళని హౌ టు టేక్ దేర్ ఐడియా టు మార్కెట్ అండ్ హౌ టు మేక్ దట్ సక్సెస్ఫుల్. And we never know, ipudulla startups lo edaina sare, some startups might become unicorns and go into a $1 billion business. Then mana Hyderabad lo inka unicorn ni chodali mana, inka ippadiki unicorns levu Hyderabad lo. We are eagerly waiting for some company to emerge like a unicorn. That is actually one of our primary goals also. As a community, can we make these startups really work? Dantlo mentoring grade is the one of the major areas of focus. Okay. How do we support the startups with mentoring coming from global senior leaders as well as the local leaders who can put the right focus around. And వాళ్ళకి అంత తీరిక సమయం ఉంటాయి మెంటర్ చేయడానికి, అవసరమైనంత తీరిక సమయం. చాలా మందికి టైం మేనేజ్మెంట్ ప్రొవిజన్ ఉందండి, కాకపోతే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటే వాళ్ళు వచ్చేసేసి ఒక 1 hour లేకపోతే 2 hours పర్ వీక్ లేకపోతే 2 hours పర్ మంత్ టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో HFF ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కార్పొరేట్ లీడర్స్ని, స్టార్టప్స్ని కనెక్ట్ చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. ఇందులో ఒక 5 టైప్ ఆఫ్ మెంబర్షిప్స్ ఉన్నాయండి. ఒకటి అడ్వైజరీ కౌన్సిల్, ఒకటి రెండోది వచ్చేసి కార్పొరేట్స్, థర్డ్ రెగ్యులేటర్స్ అంటే NPCI లాంటి IRDA లాంటి రెగ్యులేటర్స్ మెంబర్షిప్, ఫోర్త్ వచ్చి మీ ఫోరం మెంబర్షిప్ తీసుకున్నారు. యా, అంటే మేమేంటంటే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్షిప్ ఇస్తున్నాం, అలాగే స్టార్టప్ మెంబర్షిప్ కూడా ఉంది. సో ఎవరైతే హెల్ప్ కావాలనుకుంటారో అంటే గో టు మార్కెట్ స్ట్రాటజీతో కానీ ఫండింగ్తో కానీ మెంటర్షిప్ కావాలనుకుంటారో వాళ్ళంతా స్టార్టప్ మెంబర్స్ కింద ఉంటారు. అండ్ ఈ 5 టైప్ ఆఫ్ మెంబర్షిప్స్లో ఏదో ఒక మెంబర్షిప్తో డిఫరెంట్ గ్రూప్స్ అన్ని యునైట్ చేస్తుంది అనమాట HFF. ఓకే. సో ఏంటి మెంబర్షిప్ ఫీజు ఏమైనా ఉంటుందా దీనికి? ఫీజ్ ఏమి ఉండదండి మెంబర్షిప్ ఆర్డర్ ప్రస్తుతానికి అయితే ఫీజ్ అయితే ఏం లేదు. అండ్ దిస్ ఇస్ ఏ మోర్ వాలంటరీ ఫామ్, కమ్యూనిటీ ప్లాట్ఫామ్ కాబట్టి ఫీజ్ అనేది డిసైడ్ చేయలేదు. సో రాజేంద్ర గారు యాజ్ ఏ మార్కెట్స్ ప్రొఫెషనల్ కెన్ కమ్ అండ్ ఎన్రోల్ హిమ్సెల్ఫ్. వి లవ్ టు హ్యావ్ హిమ్ అండి, తప్పకుండా ఇది టేక్ ఇట్ యాజ్ ఏ పర్సనల్ ఇన్విటేషన్ ఇక్కడ. సో మీరు తప్పకుండా మా గ్రూప్లో మెంబర్ కావాలి. ఓకే. సో 3 ఈవెంట్స్ లో చేస్తున్నామండి ఈ మెంబర్స్ ని ఎట్లా తీసుకురావాలని. ఒక ఈవెంట్ ఏంటంటే HFF థింక్ గ్రూప్ అని. సో ఇది ఒక మంత్ కు ఒకసారి మేము విల్ కండక్ట్, అంటే మోర్ లైక్ షార్క్ ట్యాంక్ వినుంటారు మీరు ఆల్రెడీ, ఇట్స్ ఎ ప్రోగ్రామ్ దట్ యూ హియర్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఫ్రమ్ కాలిఫోర్నియా. సో హౌ అబౌట్ విల్ బ్రింగ్ ద స్టార్ట్అప్స్ అండ్ ది ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ యాజ్ ది కార్పొరేట్స్ అండ్ దెన్ హ్యావ్ ఎ సెషన్ వన్స్ ఎ మంత్ as different topics. So ఇప్పుడు మొదటి ఈవెంట్ షార్క్ ట్యాంక్ లాంటి ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది? So we have a kick off last week in terms of what the areas of focus is. ఒకసారి ఈ మెంబర్షిప్ గ్రిడ్ కంప్లీట్ చేసేసి మెంటరింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే నెక్స్ట్ మంత్ లో అక్టోబర్ లో we will have the first session official గా అది ప్లాన్ చేసాము. ఎవ్రీ మంత్ ఒక సెషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం, సో దట్ we'll have at least 12 per year. అదొక ఫోకస్. రెండో ఈవెంట్ ఏంటంటే It's about how to make sure that the compliance connects happen, because everything connected to financials is related to regulators and other major industry bodies that we need to be cognizant of. So can we bring them together so that we know exactly what is happening in that industry? Okay. So people can actually do a better job. Otherwise, kotta idea teesukostaru madhyalo telustundi, so a regulation issue undi, we cannot take it forward. So we wanted to prevent that. Adoka second group. Third, ee mottaniki meeru oka chaala strong machinery meeku kavali kada, adantha airport cheskuntunnara? Yeah, undandi maaku the leaders who are part of this pedda machinery indulo. టైం పెడతమే ఇది మేజర్ థింగ్. ఇప్పుడు రమేష్ గారు లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు, చౌదరి గారు లాంటి వాళ్ళు మీ షెడ్యూల్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకొని ఫ్లెక్సిబుల్గా పెట్టుకొని మరి యూ హ్యావ్ టు పార్టిసిపేట్. ది కీ మ్యాన్ బిహైండ్ దిస్ ఇనిషియేటివ్ జయ చౌదరి గారు ప్రస్తుతం మనతో టెలిఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తున్నారు. గుడ్ మార్నింగ్ చౌదరి గారు. మార్నింగ్ అండి. మార్నింగ్ వస్తాను సార్. సో కంగ్రాచులేషన్స్, మీకు డబుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మార్నింగ్ నిన్న బెంగళూరులో ఫిన్టెక్ ఫోరం లాంచ్ చేశారు, ఇవాళ హైదరాబాద్లో చేయబోతున్నారు. సో ఇప్పుడే జస్ట్ ఫ్లైట్ దిగి వస్తున్నట్లే తెలిసింది మాకు. సో ఏంటి ఓకే స్టిల్ ఇన్ ది ఎయిర్పోర్ట్. సో ఏంటి బెంగళూరు ఫిన్టెక్ ఫోరం ఆవిర్భావం ఎలా జరిగింది అండ్ హైదరాబాద్? బెంగళూరు నియర్లీ 250 స్టేట్స్ ఫోర్స్ ఆఫ్ లార్జ్ ఫిన్టెక్ కంపెనీస్ దే ఆర్ ఆల్ దేర్ అండ్ మెనీ వెంచర్ క్యాపిటలిస్ట్ కూడా వచ్చారు. తర్వాత కర్ణాటక గవర్నమెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఐటీఎన్సీ రమణారెడ్డి గారు ఆయన వచ్చి లాంచ్ చేశారు బెంగళూరు ఫిన్టెక్ ఫోరంని. వెరీ గుడ్. మెయిన్ గా బెంగళూరు అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు హైదరాబాద్, బెంగళూరు ఈజ్ ది టెక్ హబ్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెంటర్స్. మనకి ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ట్అప్ కి బిగ్ షార్టేజ్ ఆఫ్ మెంటర్స్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. అందుకని we wanted to make use of Bangalore Fintech Forum to have access to the mentors guidance. Ipudu Ramesh Kajagaru lanti vallu enta mandi ikkada Hyderabad lo they are available to mentor the startup companies. It's a big question mark. True. They are also busy people, right? So unless we have more mentors connected to the startup ecosystem, the startup companies cannot succeed. Andukane Bangalore is going to be the mentor headquarters for all the fintech startup companies, and we also announced to create a world fintech mentor grid. First time in the world, this kind of project has been announced, and we are going to make it happen. And the process is on. So I think things like all this mentor-mentee connectivity, then availability of funding for the startup, then go-to-market strategy, all these things we are able to make it happen. I think creating the global unicorns, the dollar unicorns, is not a big problem. True. So, Chaudhry garu, ippudu meer annatluga Hyderabad, Bangalore ippudike oka technology hub ga and worldwide Silicon Valley ki deetuga edugutunna nagaram adi. So, at least ee fintech space lo manam koddiga startup activity lo Hyderabad venkabadindi. Though IT and ITS రంగాల్లో మనం వీఆర్ ట్రైన్ టు క్యాచ్ అప్ విత్ ప్లేసెస్ లైక్ బెంగళూరు. ఫిన్టెక్ ఇష్యూకి సంబంధించి, ఫిన్టెక్ ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ లీడ్ తీసుకొని ఫిన్టెక్ గ్లోబల్ ఆర్ ఇండియన్ ఫిన్టెక్ హబ్గా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే హైదరాబాద్లో ఈరోజు ఉన్న అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే హైదరాబాద్లో అపార్చునిటీ ఇయర్ 2000 అరౌండ్లోనే మనకు IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ మనకి ఢిల్లీకి పోవాల్సింది, లేదంటే బాంబే పోవాల్సింది, అది మన దగ్గర ఉంది. తర్వాత IDRBT R&D సెంటర్, దిస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. NPCI R&D సెంటర్ ఇస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఆల్ ది బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ సెంటర్స్, ఎందుకంటే ట్రైన్ బ్యాంక్ పవర్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బ్యాంక్ టెక్, ఇన్సూర్ టెక్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. So insurance point of view, banking point of view, the large number of training academies and R&D institutions are already located in Hyderabad. And in addition to that, uplate the state kind of companies, they have set up a large R&D centers in Hyderabad. So all these things are definitely, Hyderabad is going to emerge as, in my feeling, maybe the number one fintech hub in the country, and maybe in Asia they may become number one, because we have all the ecosystem components. At the same time, the cost of operations in Hyderabad is much lower than any other city in India. So all these things put together, I think with a little bit more push from the state government of Telangana, I think Hyderabad is poised to become the fintech hub in the world. Okay, sir. Chaudhry garu, mimmalni malli memu fintech forum avirbhav sabhalo kalustam madhyano 1:30 manam malli live lo heldam. Thank you and wish you all the best. Ramesh garu, so ippudu Chaudhry garu cheptunnatlu Hyderabad ku oka golden opportunity undi ee space lo, especially ippudu emerge avutuna space kabatti రకరకాల టెక్నాలజీస్ బ్లాక్ చైన్స్ అని రకరకాలు వింటున్నాం మనం. సో హైదరాబాద్ డెఫినెట్లీ హ్యాస్ గాట్ ది పొటెన్షియల్ టు ఎమర్జ్ యాజ్ ఏ ఫిన్టెక్ హబ్ అని చెప్తున్నారు చౌదరి గారు. సో అలా మనం ఆవిర్భవించాలంటే మీ హెచ్ఎఫ్ఎఫ్ ఏర్పాటుతో పాటు గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవడం అవసరం? సో జయేష్ రంజన్ గారు స్టార్టింగ్ అంటే ఇనిషియేషన్ ఐడియా నుంచి ఉన్నారండి ఆయన. హీఈస్ ఎనీవే అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దట్ యు నో, ఎస్పెషలీ బీయింగ్ ద ప్రిన్సిపల్ ఐటీ సెక్రటరీ ఫర్ ద గవర్నమెంట్. He is probably one of the biggest push for us. Ippudu manaki Hyderabad lo already T-Hub undi and we are already getting T-Hub 2 also. True. And ee roju meeru news chuste kotta T-Hub center vachinappudu almost 1000 incubation centers ki manaku avakasam untundi akkada. Right. So infrastructure create chesi ippudunna financial services industries tarvata regulatory bodies, ippudu Chaudhry garu cheppina regulatory bodies ane kuda okate place lo undatam valla HFF గ్రూప్ ద్వారా వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాగలిగితే ఐఎమ్ కాన్ఫిడెంట్ థింగ్స్ విల్ స్టార్ట్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్ వీఆర్ లుకింగ్ ఫర్. ఓకే, ఈ అవకాశం మనకు అంతకుముందు లేకపోయి ఉండొచ్చు. సో ఇప్పటిలోగా మనం ఒక ఫిన్టెక్ యూనికార్న్ ని హైదరాబాద్ చూడబోతున్నాం తప్పకుండా. ప్లస్ శశికాంత్ గారు క్యూ హబ్ స్టార్ట్ చేశారు. ఇట్లాంటి సంస్థలు ఇంకొన్ని వచ్చినాయి అనుకోండి, మన హైదరాబాద్ లో వచ్చిన ఐడియాసే కాకుండా ఢిల్లీలో ఐడియాస్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి పనిచేయచ్చు, ముంబైలో వచ్చిన వాళ్ళు చేయొచ్చు. సో చౌదరి గారు ఇప్పుడు బెంగళూరులో స్టార్ట్ చేశారు, ముంబైలో ప్లాన్ ఉంది, సేమ్ థింగ్ ఈస్ ప్లాన్ ఇన్ ఢిల్లీ ఆల్సో. సో ఇన్ ఎ వే వీ కెన్ బికమ్ యాక్చువల్లీ ద ఎపీ సెంటర్ ఆఫ్ ద ఫిన్టెక్ ఫోరం కమ్యూనికేషన్. ఓకే, సో శశికాంత్ గారు మీరు క్యూ హబ్ ఏర్పాటు చేశారు, ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అయిందా? 1 month అయింది. ఏంటి ఇనిషియల్ ఎక్స్పీరియన్స్, ఏంటి హౌ ఇస్ ది రెస్పాన్స్ ఫ్రమ్ ది స్టార్ట్అప్ కమ్యూనిటీ కావచ్చు, ఓవరాల్ ఎకో సిస్టమ్ ఎలా అసెస్ చేస్తారు మీరు? ఇది క్యూ హబ్లో మేము ఆల్రెడీ ఇంక్యుబేట్ చేయడం స్టార్ట్ చేసామండి. కరెంట్లీ ఒక 3 కంపెనీస్ని ఇంక్యుబేట్ చేసాం. ఒక సైబర్ సెక్యూరిటీ ఫామ్ ఒకటి, అలాగే ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ట్యూటోరూట్ అనే ఒక కంపెనీ విచ్ ఇస్ ఎ ట్యూటరింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ కంపెనీస్ అన్నీ అంటే స్లోగా అంటే వీ హ్యావ్ అబౌట్ 30 కంపెనీస్ వచ్చినాయి. బట్ ఇందులో 3 కంపెనీస్ని మేము ఇంక్యుబేట్ చేసాం స్టార్ట్అప్ ఇంక్యుబేటర్ లాగా. సో వీళ్ళకి కావాల్సిన నెట్వర్కింగ్ ఇస్తున్నాము, అంటే నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాం, గో టు స్ట్రాటజీతో హెల్ప్ చేస్తున్నాం. ఫండింగ్ కావాలంటే మా గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని ఎవ్రీ మంత్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ తెచ్చి డిఫరెంట్ స్టార్ట్అప్స్ని షోకేస్ చేస్తాం. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు అండ్ రమేష్ కాజా గారు. సో వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం ఇంతెంత ఒటిడింత అన్నట్లుగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఒక గ్లోబల్లీ రికగ్నైజబుల్ ఫోరంగా దీన్ని అందరూ గుర్తించాలని కూడా కోరుకుంటున్నాం. మరికొద్దిసేపట్లో హెచ్ఎఫ్ఎఫ్ ప్రారంభం కాబోతుంది. అక్కడ నుంచి ఎప్పటికప్పుడు TV5 కవరేజ్ అందిస్తూ ఉంటుంది. కీప్ వాచింగ్ TV5.